ఇంకా దేవుడు గొర్రెలకు నేను మంచి కాపరిని అలాగే పాలిచ్చు వాటిని కూడా, ఎందుకంటే ఎలా పడితే అలా నడిపించకుండా మనం గొర్రెల కాసేవాళ్ళని చూస్తుంటాం. వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, పిల్లల్ని ఈ భుజం మీద ఒకటి ఈ భుజం మీద ఒకటి వేసుకుంటారు. వీలైతే ఈపు కూడా తగిలి సంచిలాగా తగిలిచ్చి మోసుకెళ్తూ ఉంటారు. అలాగే సామాన్యమైన మానవుడు ఆ గొర్రెలకు అంత కాపరిగా ఉంటే, సర్వశక్తి కలిగిన దేవుడు నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుట కొరకు తన రొమ్మును ఆనిచ్చుకుని నేను నిన్ను కాపాడుతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలెకనగా దేవుణ్ణి నీవు కాపరిగా కలిగి ఉంటే, సామాన్యమైన దావీదే తన శక్తితో తోడేలు నుంచి గొర్రెపిల్ల నడిపించాడు. అలాగే దావీదు సింహపు నోటు నుంచి గొర్రెపిల్లను విడిపించాడు. సర్వశక్తి కలిగిన దేవుడు, నేను గొర్రెలకు సమృద్ధి కలిగిన జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను, నా గొర్రెల కొరకు నేను ప్రాణము పెట్ట వచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రము. అలా గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. కనుక దొంగవాడు దొంగవాడే, కనుక జీతగాడు జీతగాడే. ఒకవేళ గొర్రెలు మేపుతున్నాడు అనుకోండి, ఏదన్నా ఒకవేళ గొర్రెలకు అపాయం వచ్చిందనుకో, జీతగాడు ఏం చేస్తాడు చెప్పండి, వాటిని విడిచిపెట్టి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు. కానీ నేనైతే ఏ ఒక్క గొర్రెను కూడా నేను పోగొట్టుకోను. నా గొర్రెలలో మీరు చేరిన వారైతే, నా గొర్రెలలో నన్ను కలిగి కాపరిగా మీరు అంగీకరిస్తే, తప్పకుండా మిమ్ములను కాపాడి మీ పిల్లలను కూడా నేను కాపాడుతాను అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు. అందుకే యోహాను సువార్తలో అక్కడ 1:29 అక్కడ యేసు ప్రభు వారి గురించి ఏమన్నారు చెప్పండి. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా, మరునాడు ఆయన యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పోయి దేవుని గొర్రె పిల్ల, దేవుని యొక్క గొర్రె పిల్ల, నా వెనుక ఒక మనుషుడు. అక్కడ అంటున్నాడు యేసు ప్రభువారు, అక్కడ బాప్తీసమిస్తూ అక్కడ యోహాను గారు అనేకులు పాప క్షమార్పణ నిమిత్తము అక్కడ ఇశ్రాయేలీలందరినీ కూడా పాప క్షమార్పణ వారి హృదయాలలో కలగచేసి బాప్తీసమిస్తూ ఉండగా, అక్కడ యేసు ప్రభువారు ఆయన రాకడ సమీపించినప్పుడు అక్కడికి వస్తున్నప్పుడు అంటున్నాడు, ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల, దేవుని గొర్రె పిల్ల అని యేసు ప్రభుని పరిచయం చేశారు. ఎందుకంటే లోక పాపాలన్నిటినీ ఈ గొర్రె పిల్లే మోస్తుంది. ఆయన మనిషి రూపంలో ఉన్నాడే కానీ మీ పాప భారాలన్నీ మోసేది ఈయనే. కనుక ఈయనను మీరు ఎంబడించండి అని చెప్పి అక్కడ ఆయన పరిచయం చేసినప్పుడు అందరూ కూడా ఆయన శక్తిని చూచారు. అనేకులు ఆయనను ఎంబడించారు. ఆ విషయంలో ఆయనను గొర్రెల కాపరిని, ఆయన మంచి కాపరిని ఆయనను అంగీకరించి వెంబడించారంట. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు అక్కడ, మరి చూడండి 1:17-8 చదవండి. 1:17-8 కావున నీవు నా సేవకుడవైనా దావీదుతో చెప్పవలసినది ఏమనగా సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ ప్రకారము ఆయన సెలవిచ్చుచున్నాడు, నీవు నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని నీవు వెళ్ళుచున్న చోటునల్లా నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించిన వారిని నీ ఎదుట నిలవనివ్వక నిర్మూలము చేసి తిని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలగజేయుదును
నీకు నేను కలగ చేసెదను మరియు నేను నా జనులైన మరియు మీరు నా జనులైన ఇశ్రాయేలీల కొరకు ఇశ్రాయేలీల కొరకు ఒక స్థలము ఏర్పరిచి ఒక స్థలమును ఏర్పరిచి వారిని నాటుదును వారిని అక్కడ నేను నాటుదును నాటుదును వారు మరి తర్వాత అక్కడ ఏమంటున్నారండి కాపరి అయిన నీవు నా సేవకుడైన దావీదు యొద్దతో ఒక ప్రవర్తన పంపించి అంటున్నాడు ఒక ప్రవర్త దావీదు యొద్దకు వెళ్ళి అంటున్నాడు ఇదిగో నీవు నా సేవకుడైన దావీదుతో చెప్పవలసినది ఏమనగా సైన్యములకు అధిపతియకు యెహోవా ఈ ప్రకారము చెలవిచ్చుచున్నాడు నా జనులైన ఇశ్రాయేలీల మీద అధిపతివై ఉండునట్లు గొర్రెల వెంబడి తిరుగుచున్నా గొర్రెల వెంబడి తిరుగుచున్నా నిన్ను నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకొని దొడ్డిలో నుండి తీసుకొని నీవు వెళ్ళిన చోట్లనెల్ల నీవు వెళ్ళే చోటునల్లా నీకు తోడుగా ఉండి నీకు తోడుగా ఉండి నిన్ను ద్వేషించు వారిని నిన్ను ద్వేషించే వారిని నీ ముందర నిలవనియక నీ ముందర నేను నిలవనివ్వక నిర్మూలము చేసి తిని నిర్మూలము చేసి తిని లోకములోని గనులకు కలిగి ఉన్న గనులకున్న పేరు పేరు వంటి పేరు పేరు వంటి పేరు నీకు నేను కలగజేస్తున్నాను అంటున్నాడు కనుక గొర్రెల ఎంబట తిరుగుస్తున్న దావీదు గొర్రెల దొడ్డిలో నీవు మంచి కాపరిగా ఉండి అలాగే సింహము నోటి నుండి కాపాడావు గొర్రె పిల్లను తోడేలుతో నోటి నుండి కాపాడావు గొర్రె పిల్లను కనుక ఇశ్రాయేలీలైన నా ప్రజలను నీవు పరిపాలన చేయడానికి మంచి కాపరిగా నేను సమృద్ధి కలిగిన జీవాన్ని నేను నీకు ఇస్తాను కనుక నీవు నన్ను కాపరిగా ఒప్పుకొనమని దేవుడు చెప్పిన తక్షణమే దావీదు ఏం చేశాడు చెప్పండి యెహోవాను నా కాపరిగా చేసుకొని ఉన్నాను కనుక ఆయన నన్ను పచ్చిక కలిగిన చోటున ఆయన పరుండ చేయిస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద ఆయన నడిపించుస్తున్నాడు ఆయన నా ప్రాణమునకు ఆయన శాగ తీర్చుస్తున్నాడు కనుక నా శత్రువుల ఎదుట నా గిన్నె నిండి పొర్లే విధముగా చేస్తున్నాడు కనుక యెహోవాను ఎప్పుడైతే దావీదు దేవుని మాట విని తక్షణమే ఆయన చిత్తానికి లోపడ్డాడో ఆయనను ఒక గనులలో ఈ లోకములో ఉన్న ఘనత చెందిన గనుల పేరుల్లో ఆయనను కూడా ఒక పేరుగా మార్చాడు అంట దేవునికి స్తోత్రము అలా లోకములో ఉన్న గనులకు కలిగిన పేరును నీకు కలగచేస్తున్నాను అంటున్నాడు లోకములో ఎంత గనులు ఎంత సంపాదించి ధనవంతులుంటారో నీవు సామాన్యమైన గొర్రెల కాపరిగా ఉన్న నేను ఒక రాజును చేసి ఈ లోకములో ఉన్న ఒక ఎందుకంటే గనులకు కలిగిన పేరు నీకు నేను కలగచేయుస్తున్నాను దేవునికి స్తోత్రము అలా సమృద్ధి కలిగిన జీవాన్ని ఇస్తున్నాను అంటున్నాడు అక్కడ 15వ వచనాన్ని చూసినప్పుడు చూడండి 16వ వచనము రాజైన దావీదు వచ్చి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగు మనవి చేశాను దేవా యెహోవా నీవు నన్ను హెచ్చుస్థితిలోనికి నీవు నన్ను ఎంత హెచ్చులోనికి చేర్చుటకు నేను ఎంతటి వాడను నా ఇల్లు ఏ మాత్రపుది దేవా ఇది నీ దృష్టికి స్వల్ప విషయమే దేవా యెహోవా నీవు రాబోవు బహుకాలము వరకు నీ సేవకుని సంతతిని గురించి సెలవిచ్చి మనుషులతో మాట్లాడినట్లుగా దయపాలించి నాతో మాట్లాడి నా సంతతి ఘనత చెందునని నీవు సెలవిచ్చి ఉన్నావు దేవా నీ సన్నిధిలో నా సంతానము నేను ఏ పాటి వాడను రాబోయే నా సంతానము గురించి నీవు ఘనత చెందునని నీవు నాకు మాట ఇచ్చి ఉన్నావు కనుక నీవు ఈరోజు నన్ను నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకునేటకు ఇంత సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి నేను ఏ పాటి వాడను అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో తన కుటుంబానికి రాబోయే తరాలకు ఆశీర్వాదంగా ఉండి మంచి కాపరిగా ఉండి వారిని ఘనత చెందించే అంత ఉన్నత స్థాయిలో నేను వారిని ఆశీర్వదిస్తాను అని
దేవుడి సన్నిధిలో ఆయన చేసిన వాగ్దానాన్ని బట్టి దావీదు కృతజ్ఞతా స్తుతులను చెల్లిస్తున్నాడంట. దేవునికి స్తోత్రము. అలా దేవుని కాపరిగా ఉంటే ఆయన అంటున్నాడు, ఆయన పాలిచ్చే పిల్లలను గొర్రె పిల్లలను కూడా ఆయన దీవెనకరంగా మారుస్తున్నాడు. అలాగే మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఆయన చిత్తానికి లోబడతామో, ఆయన అన్నాడు, ఇదిగో నీవు పాప క్షమార్పణ నిమిత్తము మారు మనసు పొంది రక్షణ పొందిన తర్వాత అది నీ కుటుంబానికి దీవెన, నీ ఇరుగు పొరుగు వారికి కూడా దీవెనగా మారుతుంది అన్నాడు. ఈరోజు రక్షణ పొందిన కుటుంబాలలో సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు లేవు. లేపటానికి కారణం ఏమిటంటే వారు యెహోవాను కాపరిగా లేదు. ఎలా ఉన్నారు చెప్పండి? ఇటు దొంగల స్వరం వింటున్నారు, ఇటు దేవుని స్వరం వింటున్నారు. కనుకనే వారి కుటుంబాలలో శాపాలను వారు పోగొట్టుకోలేకపోతున్నారు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఇదిగో నీ పిల్లలకు కాపుదలగా ఉన్నాను, అలాగే నీకు కాపుదలగా ఉన్నాను, రాబోయే నీ సంతతిని కూడా నేను ఆశీర్వదిస్తాను. కనుక నీవు నా మాట విని, దావీదు దేవుని మాట విని తక్షణమే లోబడి ఆ గొర్రెలను విడిచి దేవుని చిత్తానికి లోబడ్డాడు. తక్షణమే ఇశ్రాయేలీలకు కాపరిగా ఒక నాయకుడిగాని చేశాడు. దేవునికి స్తోత్రము. అలా సమృద్ధి కలిగిన ఆశీర్వాదాన్ని ఇచ్చినప్పుడు దేవుని సన్నిధిలో కూర్చుని, దేవా నా ఇల్లు ఏ పాటిది, నేను ఏ పాటి వాడను, నా సంతతి ఇంత ఘనత చెందునని నీవు నాకు చెలవిచ్చిన మాట ఎలాంటిది అని చెప్పి దావీదు దేవుని సన్నిధిలో హృదయపూర్వకమైన విజ్ఞాపన చేస్తున్నాడంట. దేవునికి స్తోత్రము. అలా ఈరోజు మీరు రక్షణ పొంది, ఈరోజు రక్షణ పొంది దీవెనలు లేకుండా ఉన్నారు అంటే, ఈరోజు ఇంకా మీరు దొంగల మాటలు వింటూనే ఉన్నారంటే, పక్క దారుల్లో తిరుగుతున్నారు అంటే, కనుక మీకు ప్రాణాపాయము ఉన్నది. దినదినము కూడా మీ జీవితంలో అనేక అపాయాలు మీరు కలిగి జీవించాల్సిందే. కానీ అదే ఆయన అంటున్నాడు, నా గొర్రెలను నేను వెంబడించి వాటిని ఏం చేస్తాను చెప్పండి, వాటిని నేను నడిపించి ఇశ్రాయేలుల యొక్క పర్వతముల మీద దొడ్డిని ఏర్పాటు చేసి పచ్చిక కలిగిన చోటున వారిని పరుండ చేసి వాటిని నేను రక్షణిస్తాను అని ప్రభువును సైన్యములకు అధిపతి యగు యెహోవా ఇలాగో సెలవిచ్చుచున్నాడు. అలాగే చూడండి, యోహాను సువార్త మనం చదువుకున్నాం 10:27. నా గొర్రెలు నా స్వరమును వినను, నేను వాటిని ఎరుగుదును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక, అవి ఎన్నటికీ నశింపవు, ఎన్నటికీ ఇక నశింపవు. ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరించడు అంటున్నాడు. కనుక నా గొర్రెలు నా స్వరముని విని నన్ను వెంబడించును కనుక నేను వాటిని ఎరుగుదును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ కూడా నశింపవు. నా చేతిలో నుండి ఎవడు వాటిని అపహరించలేడు. కనుక దేవుని హస్తాల సాటున నీ ఉంటే, దేవుని హస్తాల సాటున ఆయనను కాపరిగా నీవు కలిగి ఉంటే, ఆయన అంటున్నాడు, నా గొర్రెలకు నేను నిత్య జీవమునివ్వటానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు. సమృద్ధి కలిగిన జీవం, సమృద్ధి కలిగిన ఆశీర్వాదాలు ఈ భూమి మీద ఉండగానే నీవు అనుభవిస్తావు. అలాగే సమృద్ధి కలిగిన జీవాన్ని కూడా నీ ఆత్మకు ఆయన ఏర్పాటు చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. అలా కనుక సమృద్ధి కలిగిన నీ శరీరానికి భూ సంబంధమైన వాటిలో సమృద్ధినిస్తున్నాడు, నీ ఆత్మకు రక్షణిస్తున్నాడు, అలాగే నీ కుటుంబంలో నీ బిడ్డలందరినీ కూడా ఆయన ఘనత చెందును అని దేవుడు అక్కడ ఆశీర్వాదం ఇస్తున్నాడు. దావీదుతో అంటున్నాడు, దావీదు, ఇదిగో నీ సంతతి రాబోయే తరములలో
ganata nonduno chenduno devuniki stotramu hallelujah kanaga ee roju mana kutumbanni maname kaapadukoleni variga mana pranalanu maname kaapadukoleni sthitilo unnamu ante manamu devunni kaapudalaga leni varigane unnam devuni maata vine variga lem devuni maata vinte దేవుడు అంటున్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి యోహాను సువార్తలో అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు 15 చూడండి ఆయన ఎవరు నా యందు నిలిచి ఉండునో నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరు ఏమియు కూడా చేయలేరు ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె పారవేయబడును ఎండిపోవును మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేస్తారు అంట ఎవరు నా యందు నిలిచి ఉండునో నేను వారి యందు నిలిచి ఉంటాను ఎవరు నాలో నిలిచి ఉంటారో నేను వారిలో నిలిచి ఉంటాను ఎవరు నా యొద్ద ఉంటారో నేను వారి యొద్ద ఉంటాను అంటున్నాడు కనుక వేరుగా ఉంటే మీరు ఏమీ కూడా చేయలేరు మీరు నాలో ఉన్నప్పుడు మీరు బహుగా ఫలిస్తారు వేరుగా ఉంటే ఏమీ కూడా మీరు ఫలింపు ఉండనే ఉండదు దొంగ వస్తాడు దోచుకెళ్ళిపోతుంటాడు ఆ వ్యాధులు ఈ వ్యాధులు శోధనలు కలుగుతూ ఉంటాయి అలాగే కుటుంబంలో బిడ్డలు సాతాను ఏం చేస్తాడు చెప్పండి రకరకాల శోధనలకు అప్పగిస్తుంటాడు మీ కనుల ఎదుటే మీ కుటుంబంలో అనేక శ్రమలు మీరు అనుభవిస్తూనే ఉంటారు దేవుడైతే యేసు ప్రభువారైతే అంటున్నాడు నేను నా గొర్రెలను కాస్తు వాటి పిల్లలను కూడా రొమ్మును ఆనించుకొని పాలిచ్చే వాటిని నేను మెల్లగా నడిపిస్తాను నా గొర్రెలను నేను మంచి మార్గంలో నడిపిస్తాను అంటున్నాడు కనుక దేవుడు మనకు తోడయ్యుంటే నీ పిల్లల బాధ్యతలను ఆయనే బరువులు మోస్తాడు అలాగే నిన్ను కూడా కాపుదల్లో ఉంచుతాడు నిన్ను సమృద్ధి కలిగిన దొడ్డిలో పరుండబెట్టి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని నీ తరతరములు నీ బిడ్డల తరతరములు కూడా ఆశీర్వాదాన్ని కలగ చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక ఈ ఆశీర్వాదాలకు కారణం ఎవరు చెప్పండి మన ఆలోచనలే మన ప్రవర్తన ఎంతకాలం వెళ్ళినా దేవుణ్ణి కలిగి లేకుండా ఎంతకాలము మనం వాక్యం విన్నా హృదయాలు మారకుండా మనం ఇంటిలో ఒక రకం దేవుని మందిరములో ఒక రకం అలాగే నీ అనుమాన జీవితమే నీకు అనేక రకాలైన శ్రమలకు కారణమవుతుంది కనుక నీవు అటు ఇటు కాకుండా ఉంటున్నావు కనుక దేవుడు అంటున్నాడు ఉంటే చల్లగానైనా ఉండు లేకపోతే వెచ్చగానైనా ఉండు అట్టి వాటిని దేవుడు ఏమంటున్నారు చెప్పండి అట్టి వాటిని ఎండిపోయిన వాటిని అగ్నిలో పారవేస్తారు అంట వాళ్ళు ఎండిపోయిన వాళ్ళే కనుక ఇటు ఇటు ఫలింపు లేదు ఇటు లోకంలోనూ ఉండలేరు కనుక అట్టివారు ఎండిపోయిన స్థితిలో ఉన్నారు అట్టి వారిని దేవుని రాకడలో దేవుడు ఏం చేస్తారు చెప్పండి వేరి పారవేస్తాను అంటున్నాడు అట్టి వారు అగ్నిలో కాలిపోక తప్పదు అంటున్నాడు కనుక దేవుడు మనకిచ్చిన సమృద్ధి కలిగిన జీవాన్ని ఈ లోకానికి ఆయన మనకు ఎందుకంటే ఆయన అంటున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని నా ప్రాణము గొర్రెల కొరకు పెట్టుట కొరకు నేను వచ్చాను అంటున్నాడు ఇంత గొప్ప కాపర్ని మనం కలిగి ఉండి ఈరోజు అటు ఇటుగా మనం ఉంటున్నాము అంటే మన శ్రమలకు మనమే కారణమై ఉన్నాం కనుక దావీదు వలె నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాలలో దేనిని మరువకము ఆయన నీ దోషాలు నీ శాపములు క్షమించి కరుణా కటాక్షములు కిరీటముగా ఉంచి ఉన్నాడు కనుక ఆయన చేసిన మేళ్లను నీవు ఎన్నడూ మరచిపోవద్దు అంటున్నాడు అందుకే దావీదు అంటున్నాడు ఆయన ఏమన్నారు చెప్పండి యెహోవా మందిరములో చిరకాలము నేను నివాసము చేస్తాను ఇక దేవుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని నా తరతరములు నా బిడ్డలకు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు నాకు సమృద్ధిగా ఆశీర్వాదాన్ని ఇచ్చాడు నా శత్రువుల ఎదుట భోజనాన్ని సిద్ధపరిచాడు కనుక యెహోవా మందిరములో నేను చిరకాలము నివాసము చేస్తాను ఇంకా నాకు ఏమి కావాలి
నాకు ఏమి కావాలి అని దావీదు వలె మనము కూడా హృదయాన్ని మార్చుకుని దేవుని తట్టు ఎప్పుడైతే తిరిగామో నీ భక్తి నీ బిడ్డలకు ఆశీర్వాదంగా మారుతుంది. ఎప్పుడైతే నీవు దేవుని తట్టు తిరగలేదో నీ కుటుంబంలో అనేక శోధనలు కలుగుతాయి. కనుక ఆ శోధనలు నీవు నీ భక్తి వల్ల నీ కుటుంబానికి ఎంతో ఆశీర్వాదాన్ని దేవుడు కలగ చేయాలని ఈ లోకానికి ఆయన వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని వాక్యము దీవించును గాక. హల్లెలూయా. దేవునికి వందనాలు, అమ్మగారికి వందనాలు, అయ్య గారికి వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి నా వందనాలు. అంతకుముందు నేను మా అమ్మ వంటి కూడా పూజలు మా అమ్మ వాళ్ళు నిగ్రహం పెట్టేవాళ్ళు. నాకు కూడా అమ్మవారు కనిపించేది. ఇక్కడ అత్తయ్య వంటి కూడా ఉన్నా సరే ఎవరి దేవుడైనా ఒకటేనని నేను మామూలుగా సన్నిధికి వచ్చేదాన్ని. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పూజలు చేసేదాన్ని. అప్పుడు అయ్యగారు అనేవాళ్ళు వాక్యం చెప్పేటప్పుడు ఉంటాయి అచ్చనైనా ఉండు లేదా చల్లగా అయినా ఉండు అని చెప్పేవాళ్ళు. అయినా సరే నేను వినిపించుకోకుండా అట్లా మామూలుగా వస్తూ వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత ఏం జరిగిందంటే ఇంట్లో బాగా గొడవలు చిగాకులుగా ఉంటున్నాయి. సాక్ష్యం విన్నాను. విన్నప్పుడు అందరూ చెప్తుంటే అందరికీ జరుగుతున్నాయి. ఏసయ్యా మరి నేను కూడా పూజలు మానేస్తానయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భర్త వాళ్ళు కూడా మరి సన్నిధే కదయ్యా, నేను కూడా సన్నిధికే వస్తాను అని అనుకున్నాను. అనుకున్నా కూడా నేను వస్తున్నా సరే నాలో ఇది విశ్వాసం అనేది లేదు. మామూలుగా వచ్చేదాన్ని అనుకున్నా సరే వచ్చేదాన్ని వెళ్ళేదాన్ని. తర్వాత ఏమైందంటే అట్లాగే వస్తున్నాను, ప్రార్థన చేయించుకుంటున్నాను, అంతా బాగానే ఉంది. అలా మాటిచ్చి దేవుడికి ఆ రోజు మాట్లాది వారు. అయితే మా అత్తయ్య మా ఆయన అన్నారు ఊరెళ్తున్నా నేనంటే ఊరెళ్ళొద్దమ్మా మాట్లాది వారం కదా అన్నారు. కాదు అక్కడ జాతర జరుగుతుంది నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక కూడా ట్రైన్ కూడా మిస్ అయిపోయింది. బస్కి వెళ్తుంటే అక్కడ మా ఆయన నన్ను కొట్టబోయాడు. అయినా సరే నేను వెళ్ళవలసిందే అన్నాను. అక్కడికి వెళ్ళాక మళ్ళీ ఎప్పుడులాగా అమ్మవారు నమ్మి ఒంటి మీదకు వచ్చింది. వచ్చింది తర్వాత గొడవ అయింది, నువ్వు దీనికోసమైనా వస్తున్నావు, నీకు అమ్మవారు రావాలనే కదా ఇంకా సన్నిధికి ఎందుకు రావడం అది ఇది అన్నాడు. నువ్వు ఎప్పుడు చూసినా తిడుతున్నావంట, మా బాబాయ్ వాళ్ళు ఇదేంటి ఇట్లా తిడుతున్నాడు అంటే అంతేలే బాబాయ్ అన్నాను. అయితే మా పిల్లని పంపించావు నువ్వు వెళ్ళిపో, మీ వాళ్ళని పిలుచుకుని రా అన్నారు. అన్నాక నేను వదలను రేవతి లేనిదేమి ఉండను అన్నాడు. ఇలాక ఏమైనా సరే నువ్వు పిలిపించుకో వెళ్ళు మేము రావంటే వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ అరిసారి వెళ్ళిపోయాడు. ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసేసుకున్నాడు, నన్ను బెదిరించాడేమో అన్నట్టుగా అనుకున్నాం. తర్వాత అన్నాక సరేలే దేవుడి కాలను పట్టీలు తీసేసాను, సన్నిధిలో కూర్చునే తీసేశాను. మా అత్తయ్య వాళ్ళు ఇంటికి వెళ్ళి తీయొచ్చులంటే కాదు నేను సన్నిధిలో తీసేస్తాను అన్నదాన్ని కూడా. అప్పుడు నేను జాతరకు వెళ్ళినప్పుడు మా అమ్మ పట్టీలు పెట్టుకోవచ్చుగా అంటే నిజమే నేను ఎందుకు పట్టీలు తీసేశానని దేవుడికి మాటిచ్చి కూడా మళ్ళీ పట్టీలు పెట్టుకుంటుంటే ఈలోపు మీ ఆయన పెట్రోలు పోసుకున్నాడు అని వచ్చింది. అమ్మో ఏసయ్యా నీకు ఎంత తప్పు చేశానయ్యా, నీకు మాటిచ్చి వచ్చాను పట్టీలు కూడా పెట్టుకున్నాను, నన్ను క్షమించాయా అని ఆ పట్టీలు తీసేసి ఎంటే వచ్చేసరికి మనిషి మొత్తం ఉబ్బిపోయి ఎట్లా మడతల ఉన్నాడు. అందరూ తిట్టారు నీ వల్లేనని. దేవా నేను ఇప్పుడు వరకు చేసిన తప్పు క్షమించాయా, నువ్వు ఎంత పాపినైనా క్షమించావు అన్నావయ్యా, నన్ను కూడా క్షమించాయా, నా భర్తను బతికించాయా అంటే మా మామయ్య కూడా అట్లాగే పోసుకుని 42 రోజులకే చనిపోయాడంట. అదే కానాస్ నాకు రాకుండా చూడయ్యా, నా మీద నిందపడకుండా చూడయ్యా, నేను ఎప్పుడు కట్టుబడి ఉంటానయ్యా ఏసయ్యా అనుకున్నాను. అనుకున్నా కూడా డాక్టర్లు మరి 35 రోజుల తర్వాత కూడా మరి బతకడమ్మా అని అన్నారు. ఎప్పుడు మామూలు అన్నారు. తర్వాత బేర్చాలు కూడా బాగా వాసిపోయినాయి, వాసిపోయి ఇంకా బతకడమ్మని సంతకం పెట్టించుకున్నారు. డాక్టర్ కాళ్ళ మీద కూడా పడి ఏడ్చాను, ఏడ్చినా ఇంకా నీ వల్ల కాదమ్మా అన్నారు. దేవుడా నిన్ను క్షమించాయా, నీకెప్పుడు నేను కట్టుబడి ఉంటానయ్యా, నా తప్పు క్షమించాయా, అవసరమైతే నన్ను తీసుకెళ్ళిపో, నిన్ను మాత్రం నా మీద వద్దయ్యా అన్నాను. మా అత్త మరి సన్నిధికి వచ్చి నేను ప్రార్థన చేపిస్తానంది, మరి చేపించే ఉంటుంది అమ్మగారు. తర్వాత మరి అన్నకి ఇట్లా బాగా ఉబ్బిపోయాడు, బేర్జాలు వాసిపోయిన సంతకం కూడా అసలు మా వల్ల కాదని డాక్టర్లు చెప్పేశారు. భీమవారి నుంచి పెద్ద డాక్టర్ మా అన్నయ్య ఆయన, ఆయన కూడా వచ్చాడు చూసి, అమ్మ ఇంకా లేదమ్మా బావ మనకు లేడు, ఇంకా లేనట్టే అంత ఇది అయిపోయింది, చెయ్యి కూడా బాగా ఎడం చెయ్యి, అంత చెయ్యి పెడితే లోపల నరాలన్నీ బయటికి లాగొచ్చు, అంత ఇదిగా బెజ్జం పడిపోయి ఉంది. ఇంకా వల్ల కాదమ్మా, బతికిన వేస్టే, ఇంకా ఎందుకమ్మా ఒక ఇంజెక్షన్ చేయించేద్దామంటే కాదన్నయ్య అంటే ఇంకా బతకడమ్మా నీ ఇష్టం అదని చెప్పేసి వెళ్ళిపోయాడు. డాక్టర్ని అడిగిన డాక్టర్ గారు కూడా అదే చెప్పారు, సర్టిఫికెట్ కూడా మేము రాసిస్తాము, ఈ హాస్పిటల్ కాదు, నువ్వే హాస్పిటల్ తీసుకెళ్ళా నీ భర్త బతకడు అన్నారు. తర్వాత మరి ఎందుకో ఏమో తెలియదు నేను అయ్యగారు కూడా చెప్పలేదు. అయ్యగారు అమ్మగారు కూడా వచ్చారు, మా కోసం కూడా ఎలు వస్తారా అనిపించింది. నిజంగా చూడంగానే నాకు చాలా ధైర్యం వేసింది.
ఏసక అమ్మగారు అయ్యగారు అన్నయ్య యాప్లికేలు తీసుకుని వచ్చారు, మా కోసం వచ్చారు అమ్మా అన్న మనసులో అనుకున్నాను. తర్వాత నా బిడ్డ ఎవరో పక్కన వాళ్ళు బొట్లు పెట్టి పడుకోబెట్టారు. అక్కడ పక్కన పడుకుని ఉంటే అమ్మగారు చూసి ఏంటి అమ్మా ఈ బొట్లు అంటే తప్పు అయిపోయిందమ్మా అనుకున్నాను. తర్వాత దేవుడు నువ్వే పంపించావయ్యా, చావు చచ్చిపోతాడన్నావాడిని బతికించావండి దేవుడి వల్లేనయ్యా, నువ్వే పంపించావు అయ్యగారని చెప్పి నేను ఎంతో వేదన పడి ప్రార్థన చేసుకుని పడుకున్నాను. అక్కడే పడుకుంటే ఏంటి అమ్మగారు ఇట్లా అంది, పిల్ల బొట్టు పెట్టుకుంటే కూడా అమ్మగారు అట్లా అన్నారేంటి అని అనుకుంటే తర్వాత దర్శనంలో కనపడుతుంది అమ్మగారు అంటున్నారు, బొట్టు తీసే రేవతి అంటున్నారు. ఇదేంటమ్మా చనిపోకముందే బొట్టు తీసేయమంటున్నారు, మీరు కూడా మీరు వచ్చారు కదా నా భర్త బతుకుతాడంటే అట్లా తీసేయమంటున్నారు ఏంటమ్మా అంటే, కాదమ్మా నీకు భర్త కావాలా బొట్టు కావాలా అంటే భర్తే కావాలంటే అప్పుడు బొట్టు తీసేసాను. తర్వాత మళ్ళీ రెండో రోజు మర్చిపోయి ఆ నిదుట్లోనే తీసేసాను. తర్వాత మళ్ళీ లేచి మళ్ళీ పెట్టుకుంటుంటే చెయ్యి వంకర పోయింది నా చెయ్యి. ఇదేంటి వంకర పోతున్న తర్వాత మళ్ళీ ఆలోచించుకుంటే అమ్మో ఇట్లా అనుకున్నాను కదా అని అమ్మగారితో ఫోన్ చేసి చెప్తే సరేనమ్మా అన్నారు. అప్పటి నుంచి ఇప్పుడు నేను ఏ బొట్టు పెట్టుకోవట్లేదు. అప్పటి నుంచి నాకు దేవుడు చాలా గొప్ప కార్యాలు నిజంగా. అందరూ అన్నారు బొట్టు ఎందుకు నువ్వు తీసేస్తే అందం లేదంటే అందం ఎందుకు, నాకు దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తున్నాడు అన్నాను. నిజంగా నేను మా ఆయన నిరీక్షణ బతకడన్నవాడు మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తే నా భర్త బతికితే ఆ వెళ్ళాడప్పుడు కూడా నర్సులు వీళ్ళందరూ కూడా నీ తాడు కట్టుదమ్మా అన్నారు. కాదు నా అయ్యగారు వచ్చి ప్రార్థన చేస్తేనే నా భర్త బతికాడు, నా దేవుడు గొప్పవాడు అన్నాను. నిజంగా అయ్యగారు వచ్చి చేయిపోతే అయింది మాత్రం నా భర్త చనిపోయేవాడే. నిజంగా అయ్యగారులోనే దేవుడు ఉన్నాడు మా ఆయన నిరీక్షణ. ఎందుకంటే డాక్టర్ అంతా అయ్యగారు కూడా అంతే మరి అనుకుంటే మనం మనిషే కదా ఇద్దరు, మరి అయ్యగారు వచ్చి ప్రార్థన చేయడం ఏంటి మరి మన భర్త బతకడం ఏంటి, ఎంతో గొప్ప కార్యం చేశాడు నా దేవుడు ఎంతో ఇది. మరి నా భర్త అప్పుడు చాంబతికలో ఉన్నప్పుడు నేను ఏసయ్యా నువ్వే కావాలి నీ బాబునేసం తీసుకుంటామని ఇద్దరం అనుకున్నాము. మరి అయ్యగారు కూడా తర్వాత అన్నారు తీసుకుంటామని మాటించాము, మరి నా భర్త నేను కలిసి తీసుకుందాం అనుకున్నాము. మరి నా భర్త అయితే తాగి నా మాట అయితే వినట్లేదు, నా ప్రార్థన సరిపోవటం లేదు. మీ అందరూ ప్రార్థన చేయాలి, మరి నేను కూడా బాప్తిసం పొందాలనుకుంటున్నాను దేవుడికి ఇచ్చాను కాబట్టి మాట. రెండో సాక్ష్యం ఏంటంటే నాకు 9 సంవత్సరాలు మట్టి రేషన్ కార్డు రావట్లేదు, ఎప్పుడు పెట్టినా వస్తుంది వస్తుంది అంటున్నారు. అయ్యా మరి నేను బొట్టు తీసేసిన కాడి నుంచి నాకు అన్నీ వస్తున్నాయి, అన్నీ చేస్తున్నావు కదా అయ్యా, చిన్న విషయమని పెద్ద విషయమని నాకు అన్నీ చేస్తున్నావు, మరి రేషన్ కార్డులు ఎందుకు చేయట్లేదు అని నేను అప్పుడు అనుకుని ప్రార్థన చేసుకుని వెళ్ళాను. వెళ్ళాక కూడా రాలేదు, వస్తుంది అంటున్నారు వచ్చింది అంటున్నారు రావట్లేదు. తర్వాత మళ్ళీ అందరు అన్నారు మీ అయ్యగారితో చెప్పొచ్చుగా అంటే నేను అయ్యగారి దగ్గర నిలబడి చెప్పలేను, ఎందుకంటే అయ్యగారు నన్ను బాప్తిసం పొందమన్నారు పొందలేదు, నేను దక్షిణ భాగం పెట్టుకోవట్లేదు, సన్నిధి కూడా నిలకడగా రావట్లేదు, నా భర్త తాగిన నా భర్తను తిడుతున్నాను, నా భర్తను తిడతాం తప్పే, అది తప్పు కాబట్టి అయ్యగారికి మనం ఏం చేసినా అయ్యగారికి అన్నీ తెలుసు, నాకు అందుకే భయం వేస్తే అయ్యగారు ఎదురుగా నేను నిలబడేది చెప్పలేను. రెండో ఆదివారం నాడు అయ్యా అయ్యగారండి మీకే చెప్పాను అనుకోండి అని నేను ఇక్కడ సన్నిధి ముందు ప్రార్థన అయిపోయాక, అయ్యా నాకు రేషన్ కార్డు రావట్లేదు, నాకు రేషన్ కార్డు వచ్చేటప్పుడు దయచేయండి అయ్యా, మీ ముందు నిలబడి చెప్పలేనయ్యా, నా బాధ అంతా మీకు తెలుసు అయ్యా నాయన అనుకున్నాను. ఆదివారం నాడు ప్రార్థన చేసుకుని ఎన్నో లేదు వాలంటీర్లు వచ్చి రేషన్ కార్డుకి అప్లికేషన్ పెట్టుకోమన్నారు, పెట్టుకున్నాను. మంగళవారం నాడు మళ్ళీ ఎలుముద్రలు ఏమన్నారు, బుధవారం కల్లా రేషన్ కార్డు వచ్చేసింది, 9 సంవత్సరాలు మట్టి రాంది రేషన్ కార్డు బుధవారం కల్లా వచ్చేసింది, ఇదంతా దేవుడి కృపే, నా గొప్ప సాక్ష్యం దేవుడు దీవించిన గాక.